శ్రీ వెంకటాద్రినిలయ కమలా కాముక పుమాన్ అభంగుర విభూతిర్న స్తరంగేతు మంగళం. శ్రీ వెంకటేశ్వర స్వామివారి సహస్రనామాల్లో 143వ నామం ఓం మహేశ్వాసినే నమః. ఈ మహశబ్దం చాలా విలక్షణమైనటువంటిది. అంటే కేవలము చాలా పెద్దది అనే అర్థము కాదు, కేవలము చాలా సాంద్రమైనటువంటిది అని కాదు, చాలా ఉన్నతమైనటువంటిది అని కూడా ఉన్నది. అందుకే మహేశ్వాసినే నమః అన్నప్పుడు స్వామి యొక్క ఉన్నతోన్నత తత్వాన్ని మనం అంతా కూడా భావించాలి. కేవలం వాచికమైనటువంటి అర్థంతోనే సంతృప్తి పడకుండా స్వామి ఎంత ఉన్నతోన్నతుడు. అణువు నుంచి అజాండమంతా వ్యాపించినటువంటి మహన్మూర్తి, కలియుగంలో మానవులు చాలా కఠినాత్ములై ఉంటారని, పరస్పరం ఒకరినొకళ్ళు ద్వేషించుకుంటూ హింసించుకుంటూ అధపాతాళంలో వాళ్ళు అనేకమైనటువంటి వ్యాధుల చేత వాటి చేత వాళ్ళ కర్మల వల్ల వాళ్ళు దుఃఖితులు అవుతారు అని చెప్పి గ్రహించి, విశేషత క్రూర కలవు నరాణం పాపాకరాణం పరపీడకానాం భూగోళ మధ్యే ద్రవిడే చ పుణ్యే శ్రీ వెంకటాద్రిహి గతిరే వనాన్యః. ఈ కలియుగంలో ఈ క్రూరాత్ముల్ని కష్టజరితుల్ని సంరక్షించడానికి స్వామి ఏ కొండపైనైతే వెలిశారో ఆ వెంకటాచల ప్రభువు యొక్క దివ్య నామామృతంలో ఈ మహేశ్వాసినే నమః అనేటువంటి నామం స్వామి మహత్తత్వాన్ని అనుభవైకవేద్యం చేస్తుంది. ఆ స్వామి ఒక రూపంతో ఒక శిలాంతర్యామిగా తాను భూమిని భేదించుకొచ్చి అర్చామూర్తిగా నిలిచాడు గనక, తన సజీవ నేత్రాలతో నిఖిల లోకాల్ని ఆయన కాపాడుతున్నాడు గనక, లోకంలో అందరూ కూడా సుఖశాంతులతో అభ్యుదయంతో వర్ధిల్లుతూ ఉన్నారు. అదే స్వామివారు కనుక ఈ యొక్క మహత్తత్వాన్ని అంతా కూడా రక్షించాలి అనేటువంటి యొక్క లక్షణం లేకపోతే ఆయన తన యొక్క నిట్టూర్పుల చేత ఈ యొక్క లోకంలో ఉండేటువంటి దోషాలనే కనుక ఆయన తొలగించకపోతే ఈ లోకంలో పాపం అనేటువంటిది పండిపోతుంది. కనుక స్వామి ఓం మహేశ్వాసినే నమః అని ఋషుల చేత కీర్తింపబడుతూ సమస్త భూతకోటిని జాలి కలిగినటువంటి తన అంతరంగంతో పరిరక్షిస్తూ ఉన్నాడు. కొందరికి స్వప్నముల్లో దర్శనమిస్తాడు, వారికి తాదాత్మ్యత కలిగినటువంటి భక్తిని వృద్ధి చేస్తాడు. అందుకే పూర్వం ఒకనొక భక్తుడు వెంకటేశ్వర స్వామిగా స్వామిమూర్తిని దర్శించాడు. అయితే ఆయన కంచిలోనే ఉండాలి అనేటువంటిది ఆయన యొక్క జీవన దీక్షగా ఉంది. కానీ దృశ్యతే భగవాన్ యస్య స్వప్నే సర్వస్వభావ తస్మిన్నేవ దృఢా భక్తి జాయతే నాత్ర సంశయ. ఆయనకి ఆ మూర్తి యందు దృఢమైనటువంటి భక్తి ఏర్పడిపోతుంది. ఆయన కంచి దాటను అనేటువంటి జీవన పథానికి ఒక రేఖను ఆయన నియమం చేత గీసుకున్న ఆ కంచిలో ఉండేటువంటి వాడి యొక్క ఆవేదనను వెంకటాచలపతి తెలుసుకుని ఆయన కాంచీపురానికి వెళ్ళి ఆయన అక్కడుండేటువంటి స్వామిని విష్ణుమూర్తిని ఆరాధిస్తూ ఉంటే ఆయనను వెనక నుంచి వచ్చి యువకుడి రూపంలో అశ్వంపై ఆ పూలన్నీ ఆయన కింద పడేట్లుగా చేశాడు. అయ్యో, పూలను ఎవరైనా తొక్కుతారేమో, దైవ పూజకు ఉపయోగింపబడకపోయినా కూడా ఈ పూలను నేను ఏరవలే, వీటిలో లక్ష్మీకరమైనటువంటి పూల ఎందుండేటువంటి శక్తి ఒకరి పాదమర్దితం కాకూడదు అని చెప్పి తల ఉంచుకుని ఆయన పూలు ఏరుతున్నాడు. శ్రీ వెంకటాచలానికి వచ్చేసాడు, స్వామి దర్శనం చేసుకున్నాడు. కనుక కంచిలోనున్న తిరుకచ్చి నమ్మిని నువ్వు ఎంతగా సంరక్షించావు స్వామి అని అన్నమాచార్యులు వారు గొప్ప సంకీర్తనం చేస్తారు. కనుక ఇలా వెంకటాచలపతి తనకు తెలియకుండా తన ప్రమేయం లేకుండా స్వప్నాదుల్లో వారికి గోచరిస్తూ ఉంటాడు, అనుభవాదుల్లో కొంతమందికి వస్తూ ఉంటాడు. ఉన్నట్టుండి జీవనంలో కొన్ని అద్భుతమైనటువంటి మార్పులు కలుగుతాయి, మహాత్ముల యొక్క ఉపదేశాలు జరుగుతాయి. అప్పటి వరకు వాడి జీవన పథం ఒక్కసారిగా మారిపోతుంది, అభ్యుదయ పథంలోకి వెళ్తుంది, లోకంలో ఆదర్శవంతుడిగా కీర్తింపబడతాడు. తను ఎందుకు ఇంత గొప్పగా మారిపోయాడో వాడికి తెలియదు. స్వామి యొక్క మహత్తత్వం అటువంటిది. అటువంటి గుణమును తన భక్తుల యందు
పూర్వీకులైనటువంటి వారు కనుక ఆరాధన చేస్తే పశ్చాత్తరముల వారిని కూడా సంరక్షిస్తాడు నిత్య కళ్యాణ చక్రవర్తి. దశ పూర్వేషాం దశాపరేషాం మధ్వంశానాం అని చెప్పి లోక కళ్యాణ హేతురానే సంకల్పంతో ఉండేటువంటి శ్రీనివాసుని ఆరాధిస్తారు కనుక వారి పూర్వీకులు చేసినటువంటి పుణ్యముల చేత వారు చాలా గొప్ప వృద్ధిలోకి వస్తారు. లేదు ఒక్కొక్కసారి వారిలోనే గొప్పవారి యొక్క మాటల చేత పరివర్తన రావచ్చు కనుక లేదా బిడ్డలు గొప్ప కార్యములు చేస్తూ ఉంటే కూడా తల్లిదండ్రులకి సన్మార్గం అనేటువంటిది ఏర్పడుతుంది కనుక తమ గోత్రముల్లో వాళ్ళ యొక్క పుణ్యములన్నీ కూడా వీళ్ళకి సంక్రమిస్తూ ఉంటాయి. ఇలాగ మహత్తత్వములో తన యొక్క విభూతిని అనేక విధములుగా సశ్రీకం చేస్తూ వారిని భక్తిలో శ్రీమంతులను చేస్తూ తన దివ్యానుగ్రహానికి పాత్రులను చేసేటువంటి వాడు ఒక్క శ్రీ వెంకటేశ్వర స్వామి. కనుక కలియుగంలో ఓం మహేశ్వాసినే నమః అని కీర్తించేటువంటి వాళ్ళు అనేక విధములుగా సంరక్షింపబడుతూ ఉన్నారు. మహర్షులైనటువంటి వారు వెంకటాచలంలో ఆ మహత్తత్వము కలిగినటువంటి మహదైశ్వర్యం కలిగినటువంటి స్వామి యొక్క నిట్టూర్పుల చేత ఏ వేదములైతే వచ్చాయో వాటిని ఆరాధించినటువంటి వారు. అలాంటి వారందరూ కూడా స్వామి యొక్క దివ్యానుగ్రహాన్ని పొందినటువంటి వారే, స్వామి యొక్క కటాక్షానికి పాత్రులైనటువంటి వారే. వేదములు ఎప్పుడూ కూడా వదులుకోదగినటువంటివి కావు. వేదో నిత్యమధీయతాం తదుదిత కర్మస్థు అనుష్ఠీయతాం అన్నారు. వేదోక్తమైనటువంటి కర్మలు చేస్తూ ఉండాలి. సూర్యారాధనలు కానీ లేదా దీపారాధనలు కానీ, సంధ్యాది విధులు కానీ లేదా గొప్పవైనటువంటి కార్యక్రమములు ఏవైతే ఉన్నాయో ధర్మకార్యములు కానీ, వీటిని ఎప్పుడూ వశివాడనటువంటి దీక్షతో ఆచరిస్తే వారు విద్యుక్త ధర్మాన్ని వైదిక ధర్మాన్ని ఆచరించినటువంటి వాళ్ళు అవుతారు. కనుక అటువంటి ధర్మస్ఫూర్తితో జీవనాన్ని గడపాలి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అందుకే కలియుగంలో ప్రపన్న జన కల్పద్రుమమై మంగళదీపమై వచ్చారు. లోకోద్ధార ఏక దీక్ష పరనిగమ మహాహర్మ్యధర్మ్య ప్రదీప స్వాంఘ్రిద్వంద్వ ప్రపన్నాఖిల దురితమోధ్వంసి పుణ్యప్రదీప దింగ్మూఢేభ్యో నరేభ్య ప్రకటిత సరణి స్నేహదీప్ర ప్రదీప యుష్మాన్ అస్మాన్ సమస్తాన్ అవతు వృషగిరిస్థాస్ను మాంగళ్యదీప. ధర్మదేవతే ఒక స్వరూపంగా మారినటువంటిది వెంకటాచలం. ఆ వెంకటాచలంపై ఆవిర్భవించినటువంటి మహత్తత్వమే కీర్తింపబడేటువంటి ఓం మహేశ్వాసినే నమః అనేటువంటి దివ్యమూర్తి. వేదములను నిట్టూర్పుగా విడిచినటువంటి వాడు, తన ఉచ్ఛ్వాస నిశ్వాసముల చేత ధర్మకార్యములన్నిటినీ కూడా చేసేటువంటి దివ్యమూర్తులుగా ఈ యొక్క జీవకోటిని తీర్చిదిద్దేటువంటి వాడు, సమస్త ధర్మములకు ఆలవాలమైనటువంటి వాడు, కలియుగ ప్రత్యక్ష దీపం, అటువంటి దారిదీపమైనటువంటి జీవన పథంలో ఆశ్రయింపదగినటువంటి మహానుభావుడైనటువంటి శ్రీనివాసుని శ్రీచరణాలను ఆశ్రయిద్దాం. సదా ఓం మహేశ్వాసినే నమః అనేటువంటి నామాన్ని పట్టుకుందాం. మన మానవ జన్మ మాధవార్పితం చేసుకుందాం. శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క సహస్రనామాల్లో ఓం కపాలినే నమః ఈ నామం చాలా ఆశ్చర్యకరమైనటువంటిది. మామూలుగా కపాలము ధరించినటువంటి వాడు ఎవరు అని అంటే శివుడు అని అర్థాన్ని చెప్తూ ఉంటారు. కానీ నిజానికి శ్రీనివాసస్వామి విజ్ఞానావతారాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో గోరఖ్ యోగి యొక్క దివ్య స్వరూపము కూడా శ్రీనివాసునిదే. అందుకే తాళ్లపాక అన్నమాచార్యులు వారు ఈ నక్షత్ర మాలికలను ధరించినటువంటి విశ్వస్వరూపుడిగా, తాండవ చేసేటువంటి గొప్ప భోగమూర్తిగా కనిపిస్తూ గొప్ప యోగ జ్ఞానమును లోకాన్ని అనుగ్రహించినటువంటి గోరఖ్ యోగిగా కీర్తించాడు. ఓం గోరఖురే, ఓం గోరఖు గోరఖు గోరఖురే, యోగి భోగి నటనంకురు అని చెప్పి కీర్తించాడు. కనుక యోగిగా భోగిగా కనిపిస్తూ నటనం చేసినటువంటి ఆ యొక్క దివ్య కాపాలికుడిగా కనిపించినటువంటి వాడు ఎవరు? సాక్షాత్తు విజ్ఞానావతారమైనటువంటి శ్రీనివాస పరబ్రహ్మమే. ఆయనయే మనకు జ్ఞానమునిస్తారు. దాన్నే భగవద్ రామానుజులు వారు చెప్పారు, మనము జ్ఞానము భగవంతుని ద్వారా పొందుతూ ఉన్నాం.
ఈ జ్ఞానమంతా కేవలము జ్ఞానం ఉన్నటువంటి వాడిని అనేటువంటి అహంకారాన్ని మన ఎందు నింపింది అని అంటే అది మన ఆత్మోన్నతికి అది పూలబాట కాదు. కనుక మనం మన యొక్క జ్ఞానమునంతా కూడా విజ్ఞానమునంతా కూడా ప్రపన్నజన కల్పద్రుమమైనటువంటి వనమాలి పాదారవింద సంశయవాసక్తిగా మార్చుకోవాలి. అందుకే అఖిల భువన జన్మ స్థేమ భంగాది లీలే సమస్తమైనటువంటి భూతవ్రాతముతో కూడినటువంటి ఈ యొక్క సృష్టికి స్థితి అలాగే మూలముకు ఈయనే పరబ్రహ్మము. అంటే మూలభూతంగా ఉండేటువంటి వాడు ఆయనే, సృజన రూపంలో వచ్చేటువంటి ఆ యొక్క దివ్యశక్తి ఆయనే, దాన్ని సంరక్షణ దీక్ష ఆయనదే, నిలీన శక్తి ఆయనే, నిలీన శక్తితో కూడా ఉండేటువంటి వాడు ఆయనే. కనుక ఆయన త్రివిధాత్మకమైనటువంటి శక్తుల్ని సృజించడము రక్షించడము నిలీనము చేయడం అనేటువంటిది కలిగినటువంటి వాడు. కనుక ఆయన్ని సమస్త భూపాలుడిగా సమస్త సంరక్షకుడిగా కీర్తిస్తూ ఉన్నారు. అటువంటి సర్వాంతర్యామి అయినటువంటి శ్రీనివాసుని అఖిల భువన జన్మ స్థేమ భంగాది లీలే ఒక లీలగా చేసేటువంటి వాడా. వినత వివిధ భూతవు రాత రక్ష ఏక దీక్షే, స్వామి నేను నీ వాడిని, ఎంత భాగ్యం కలిగితే నీ దాసుడిని అయ్యాను. అసలు నీకు దాసుడిగా ఉండకూడదు, నేను నీ దాసుడికి 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 దాసుడిగా ఉండాలి అని కోరుకుంటాను. నజ్జన్మన ఫలమిదం మధుకైట భారే మత్ ప్రార్థనీయ మదనుగ్రహ ఏష ఏవ త్వద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇది మాం స్మర లోకనాథ. నీ దాసాను దాసులకు దాసుండనై ఉండాలి అంటారు అన్నమాచార్యులు వారు కూడా, కులశేఖరులు అన్నట్లుగా. అలాగే కొంతమంది వైష్ణవ శిరోమణులు కూడా ఉంగ అడేవరకు 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 అడేవరం అంటూ చెప్పుకుంటారు. కనుక ఇలా దాసానుదాసులుగా ఉండాలనే సంకల్పం వచ్చింది అనంటే అటువంటి వాళ్ళను స్వామి కాపాడుతాడు. వినత వివిధ భూతవ్రాత రక్ష ఈక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే. వేదముల యొక్క చివర ఉండేటువంటి విజ్ఞాన భాగములు వేదాంతములు అనబడతాయి. వేదాంతములు వేదమునకు శిరోభూషణమైనటువంటి. కనుక శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే, ఉపనిషత్తులు యందు ప్రతిపాదింపబడినటువంటి ఆ స్వామి యొక్క దివ్యతత్వమందు ఆ శ్రీనివాసతత్వమందు ఆ యొక్క భక్తి పర్యవసించాలి అన్నారు. శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవ మమ పరస్మిన్ శ్రీముషీ భక్తి రూప. నా విజ్ఞానం అంతా ఏదైతే ఉందో అది భక్తిగా పర్యవసించాలి. ఎప్పుడైతే జ్ఞానము భక్తిగా పర్యవేశించదో సేముషి వేరుగా ఉంటుందో అప్పుడు అది శరణాగతి భావాలను పెంపొందింపదు. కనుక భక్తిగా అది పర్యవసిస్తే శరణాగతిగా అది మహోన్నతమైన అభ్యుదయాన్ని చేకూరుస్తుంది. కనుక ఒక గోరక్కు యోగిగా కపాలపాని అయినటువంటి శ్రీనివాసుణ్ణి మనం భావించి పరమ విరక్తులం అవ్వాలి. మన ఎందుండేటువంటి బుద్ధి వైభవం స్వామి యొక్క పదారవింద మకరంద సంశయవాసక్తిగా శరణాగతిగా మారాలి. అందుకని ఓం కపాలినే నమః అనేటువంటి శ్రీనివాస స్వామి నామాన్ని ఆశ్రయిద్దాం. మన మానవ జన్మ చరితార్థం చేసుకుందాం. ఓం ముసలినే నమః. శ్రీనివాస స్వామి దశావతారమూర్తి ప్రధానంగా మత్స్యకూర్మో వరాహశ్చ నారసింహశ్చ వామనః రామో రామశ్చ కృష్ణశ్చ బుద్ధ కల్కిరేవచ అన్నారు. అందులో ఒక రాముడు భార్గవ రాముడిగా చెప్పుకుంటే, ఒక రాముడిని దశరథ రాముడిగా చెప్పుకుంటే, ఒక రాముడు శ్రీకృష్ణ సోదరుడైనటువంటి బలరాముడు. ఆయన హలాయుధధారి ముసలిని ధరించినటువంటి వాడు. మొసలి వేరు ముసలి వేరు. మొసలి అని అంటే నీళ్ళల్లో తిరిగేటువంటి నక్రం. అలాగే మొసలిని అంటే రోకల్ని కలిగినటువంటి వాడు. బలరాముని చేతిలో ఒక ఆయుధంగా ఆ యొక్క ముసలిని కలిగి ఉండేవాడు, అంటే రోకల్ని కలిగేవాడు. ఆ రోకలితో కొంతమంది రాక్షసుల్ని ఆయన సంహరించాడు. మామూలుగా వాడి వంశంలో ముసలం పుట్టింది అంటారు. అది కూడా భారతం నుంచి యాదవుల నుంచి వచ్చినటువంటిదే. సాంబుడు అనేటువంటి వాడిని ఆడవేషంలోకి తీసుకొచ్చి వాడి గర్భంలో రోకల్ని చిన్నదాన్ని ఉంచి దాన్ని మహర్షి దగ్గర తీసుకెళ్ళి, అయ్యా ఈ గర్భస్థురాలైనటువంటి ఆవిడికి ఏ శిశువు పుడుతుంది
ఆ పుట్టిన శిశువు ఏం చేస్తుంది అని చెప్పి ఎగతాళి చేశారు యాదవులు. అది మీ వంశాన్ని నాశనం చేస్తుంది అని శాపం పెట్టాడు. అయ్యో, ఆ యొక్క యాదవుడు సాంబుడి యొక్క గర్భంలో మనం ఈ యొక్క ముసలిని ఉంచి బయటికి చూపించాము, ఈ యొక్క రోకలి మన వంశాన్ని నాశనం చేస్తుంది అని చెప్పి వాళ్ళు గ్రహించి ఆ యొక్క యాదవులంతా కూడా ఆ యొక్క ముసలాన్ని బాగా అరగదీసేశారు. అరగదీసి దాన్ని సముద్ర జలంలో కలిపేశారు. అందులో ఒక మూలికను విసిరివేశారు. అయితే వీళ్ళు బాగా మధువు తాగారు. తాగిన తర్వాత ఈ నీళ్లతో, అంటే ఎక్కడైతే ఈ యొక్క రోకలి కలిసిందో ఆ నీళ్లతో ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుని యాదవులు కొంతమంది నశించిపోయారు. దాంతో యాదవ వంశ వృష్ణి పాండవ విరసావసాన వైమనస్యదాయినీం సమాప్తిము ఉపనిబద్ధత. భగవంతుడైన వాసుదేవుని యొక్క ప్రణాళిక ఎటువంటిది అంటే, తాను ఉద్భవించినటువంటి వృష్ణి వంశాన్ని ఆయన లయం చేసేశాడు. తాను రక్షిస్తానని సంకల్పించినటువంటి ఉప పాండవుల సంరక్షణ దీక్షను విడిచిపెట్టి వాళ్ళ నాశనానికి ఆయన సాక్షీభూతుడయ్యాడు. వృష్ణి పాండవ విరసావసాన వైమనస్య, ఇలాగా అధర్మము పెచ్చు పెరగకుండా ఉండటానికి, లోకములో భూభారమును తగ్గించడానికి ఆయన అనేక రకంగా మొసలిగా ఆయన దివ్యమైనటువంటి లీలను ప్రదర్శించినటువంటి వాడే. యద్యద్విభూతిమత్సత్వం శ్రీమధూర్జితమేవ. ఏదైనా తేజోవంతమైన కార్యం ఏ వస్తువు చేసినా, ఏ మనిషి చేసినా, ఏ శక్తి చేసినా పంచభూతాల్లో, అది పరమాత్మ నుండి పొందినటువంటి ఆ యొక్క బాధ్యతగా శక్తి ద్వారానే, బాధ్యతాయుతమైన శక్తిని అనుగ్రహించేటువంటి వాడు ఆ శ్రీనివాసుడు. కాబట్టి ఇక్కడ ముసలి నే నమః అంటే ఆయన శ్రీ మహావిష్ణు బలరామరూపి రాక్షస సంహారి. మనకు కూడా తెలియకుండా అనేకమైనటువంటి రాక్షసులు పొంచి ఉంచినప్పుడు ఆ బలవంతుడైనటువంటి బలరాముడు, ఆయన రాముడు అని కీర్తింపబడాలి. కానీ ఆయన బలరాముడు అని ఎందుకన్నారంటే, రోహిణీతనయుడిగా వచ్చినటువంటి ఆ యొక్క దివ్యమైనటువంటి దేవకీ పుత్రుడు, ముందు దేవకి గర్భంలో ఉండి బయటికి వచ్చినటువంటి వాడు, లాగివేయబడినటువంటి వాడు. అందుకనే ఆయనకి సంకర్షణుడు అనేటువంటి పేరు కూడా ఉన్నది. అటువంటి సంకర్షణ యొక్క ఆయుధం ఈ ముసల ఆయుధం. అటువంటి ముసలాయుధాన్ని కలిగినటువంటి బలరాముడి యొక్క దీక్షని మనం స్మరించడం వల్ల మనకు ధార్మికమైనటువంటి స్ఫూర్తి ఏర్పడుతుంది. లోకంలో అధర్మము అనేటువంటిది తొలగిపోవాలనేటువంటి దానికి దీక్ష పూనేటువంటి శక్తి ఏర్పడుతుంది. మనం ధర్మ మార్గంలో ఉండాలి అనేటువంటి ఒక దివ్యమైనటువంటి బుద్ధి మనలో ప్రచోదితం అవుతుంది. కనుక ఓం ముసలినే నమః అని శ్రీనివాస స్వామిని ప్రార్థించి బలరాముని యొక్క రూపాన్ని భావించి ఆ యొక్క దుష్టమైనటువంటి చేష్టితములకు ఆ యొక్క ముసలమే మూలమై హననం చేసింది కనుక దుష్టమైనటువంటి భావనలు కానీ చేష్టలు కానీ చేయకూడదు, పెద్దవారి యందు అవినయంతో ఉండకూడదు అనేటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి దివ్య ప్రబోధాన్ని అందించేటువంటిది, సంస్కారాన్ని నింపేటువంటిది, రక్షణను కటాక్షించేటువంటిది గొప్పదైనటువంటి ఈ సహస్రనామాల్లో ఓ ముసలినే నమః అనే నామాన్ని పట్టుకుందాం. మన మానవ జన్మ మాధవార్పితం చేసుకుందాం.